హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అనిల్ కుమార్ అడ్రస్ ఎక్కడ? మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరువాత ఎవరికీ దొరకడం లేదు, అసలు కనపడడం లేదు, పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు. అనిల్ కుమార్ యాదవ్ను రాజకీయాలలో ఒక పడిలేచిన కెరటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యారు. ఒకటి కాదు, 2 సార్లు ఎమ్మెల్యేగా నెల్లూరు పట్టణ ప్రజలు గెలిపించుకున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. నెల్లూరు జిల్లాలో తనకు తిరిగి లేదని భావించిన అనిల్ కుమార్ యాదవ్ ఒక ఊపు ఊపారు. అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ జగన్కు వీరాభిమాని. ఆయన మాటల్లో చేతల్లో ఇప్పుడు పంచుల మీద పంచులు ఉండేవి. 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ అనిల్ కుమార్ యాదవ్ స్పీడ్ చూసిన వారు ఎవరైనా ఆయనకు ఫిదా కావాల్సిందే. ప్రత్యర్థులను విమర్శించడంలో దిట్టగా పేరొందారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మీద, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద నిప్పులు చెలరేగేవారు. అనిల్ అన్నగా అందరికీ సుపరిచితమైన ఆయన వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందారు. అయితే అదే సమయంలో తన మొండి వైఖరి అనుకోండి, కలుపుకోలేని మనస్తత్వం అనుకోండి, నెల్లూరు జిల్లాలో కీలక నేతలకు దూరమయ్యారు. సొంత పార్టీ నేతలకే మింగుడు పడని అనిల్ కుమార్ యాదవ్ను దెబ్బతీసేందుకు కాచు కూర్చుని ఉండేలా శత్రువర్గాన్ని బాగానే తయారు చేసుకున్నారు. అదే ఆయనకు 2024 ఎన్నికలలో రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. చివరకు నెల్లూరు పట్టణ వైసీపీ టికెట్ను ఆయన దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఆయనకు చివరకు నెల్లూరు టికెట్ లేకుండా పోయింది. ఆయనను నెల్లూరు నుంచి వైఎస్ జగన్ పల్నాడు జిల్లాకు బదిలీ చేయాల్సి వచ్చింది. 2024 ఎన్నికలలో నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఇక ఇష్టం లేకపోయినా తలూపి వేరే దారి లేక అనిల్ కుమార్ యాదవ్ పోటీకి దిగారు. నరసరావుపేటలో కూడా అదే దూకుడు ప్రదర్శించారు. తీరా పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ఆయన అడ్రస్ లేకుండా పోయింది. పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఘర్షణలు, హత్యలపై కూడా ఆయన స్పందన కరువైంది. ఇక నెల్లూరు జిల్లాలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పూర్తిగా పట్టు కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఆయన కొన్నాళ్లు రాజకీయాలకు విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మళ్ళీ నెల్లూరు జిల్లా నుంచే రాజకీయాలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలియవచ్చింది. కొంత గ్యాప్ ఇచ్చి తిరిగి నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో మళ్ళీ రాజకీయం మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అనిల్ ఎక్కడా అంటూ వైసీపీ కార్యకర్తలే అడుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.